విజయమ్మ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆవిడతో కూడా ప్రత్యేకంగా భేటీ అవ్వడం. నిన్న తాడేపల్లి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి షర్మిల గారు వెళ్ళినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రేడు అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి, ఆవిడ ఉండడం కూడా 15-20 నిమిషాల్లో ఆవిడ బయటకు వచ్చేసారు, అంత హ్యాపీగా ఏం లేరు అని. సో వీటన్నిటి పరిణామాలు రేపు ఎన్నికల మీద ఎలాంటి ప్రభావాలను చూపే ఉంటుంది, కేసీఆర్ గారు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి. వాస్తవంగా నిన్ననే మనం ఈ విషయం ప్రస్తావించాం, ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకున్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారు, సహజంగా ప్రస్తావనకు వస్తుందని. అది నిజమే, కానీ ఏమొచ్చింది, సలహాలు ఏమిచ్చారు, జగన్ జర భద్రం అన్నాడని, తర్వాత జనం చివరి వరకు బయటపడరు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడని, ఇలాంటివన్నీ కూడా ఈరోజు వస్తున్నాయి. ఇంకా ఏం సలహాలు ఇచ్చాడు ఏంటి అని. కానీ వాస్తవంగా అలా మాట్లాడినట్టే ఉంది. నిన్న జగన్ హైదరాబాద్ రాకలో కేసీఆర్ అడ్వైస్ కంటే విజయమ్మతో సమావేశమే కీలకమైంది. నిజంగా చెప్పాలంటే జగన్ శిబిరంలో నేను ఒక చాలా ముఖ్యమైన వ్యక్తిని ఏమాట్లాడారు, ఏమైనా సలహాలు అంటే ఒక మాట అన్నాడు ఆయన. మామూలుగానే జగన్ ఎవరి మాట వినడు అట్లాంటిది. అసలే కేసీఆర్ గారు పాపం ఒక విధంగా ఓటమి పాలై కొంత దెబ్బ కూడా తగిలి ఉన్నారు. ఇలాంటప్పుడు ఆయన సలహా ఇచ్చినా కానీ దాన్ని ఏదో చాలా సీరియస్గా తీసుకుంటాడని ఎలా అనుకుంటున్నారండి? మాట్లాడతారు పెద్దరికంగా, ముందు నుంచి ఉన్నాడని తప్ప. ఇప్పుడు జగన్ ఏదో కేసీఆర్ సలహా తీసుకొని రాజకీయం చేయాలని వెళ్ళారనుకోవటం మటుకు చాలా అంటే అది ఆయన ఆ టైప్ కాదు అసలు ఆయన. కానీ ఇంకొక ముఖ్యమైనది రవి గారు, మీరు విన్నారా లేదు, నేను పెద్ద ఎత్తున ట్రోల్ అయిన అంశం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం విజయమ్మ గారిని కలడం అని, తర్వాత అది ఏంటంటే ఓకే ఎలా వెళ్ళినా వెళ్తున్నాం కదా అని కేసీఆర్ గారిని కలిశారు కానీ చాలా మంది ట్రోల్ చేస్తున్న అంశం. అసలు ఈ విజయమ్మ గారు షర్మిల లేని టైంలో వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ షర్మిలకి ఏమైనా అప్పచెప్పినా ఆంధ్రప్రదేశ్ అంశంలో తలదూర్చొద్దని, జగన్ వ్యతిరేకంగా మాట్లాడొద్దని, ప్రచారం చేయొద్దని చెప్పి విజయమ్మ గారికి గట్టిగా చెప్పినట్లుగా వస్తున్నాం. జరిగిన దాంట్లో కేసీఆర్ అడ్వైస్ కంటే విజయమ్మ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. అవును, కేసీ జగన్కు బలపరచకపోతే మానే నువ్వు మోర్ విత్ షర్మిల కనపడకుండా ఉంటే మంచిది. తల్లిగా ఇద్దరు పిల్లల మధ్య మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఆ మాట చెప్పడం అనేది అక్కడ మీరు కడపలో కూడా చూస్తారు కదా, ఇడుపులపాయకు విజయమ్మ వెళ్ళారు, అంతకుముందు జగన్ చర్చిలో ఆమె కేక్ తినిపించడానికి చేసిన ఒక ప్రయత్నం, అది కూడా మనం చూసాం. ఇదంతా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు, కానీ మొత్తాన్ని బ్యాలెన్స్గా ఉండమ్మా కొంచెము మా మధ్యలో కుటుంబాల్లో అనేది అది నిన్న మెసేజ్ ప్రధానంగా ఆయన చెప్పదలుచుకుందని అంటున్నా ఓ మాట. ఇంకా లోపల జగన్ లేరు అలాంటివి అట్లాంటివి ఏం లేవు వాస్తవానికి. అవన్నీ బహుశా ఇంకోటి ఏంటంటే సార్, ఇడుపులపాయలో ఒకరికి అర్థం కాదు ఏంటంటే, ఇడుపులపాయలో ఆవిడ వెడ్డింగ్ కార్డు పెట్టినప్పుడు మొత్తం మీడియా అంతా కవర్ చేసింది, మీడియాకి అన్ని ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారు, వీడియోగ్రాఫ్స్ ఇచ్చారు, ఆవిడ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్క ఇమేజ్ కూడా బయటికి రాలేదు, అది కూడా చాలా మంది అంటే రెండు విషయాలు కదా, ఇదేమో బహిరంగంగా జరిగింది, అదేమో క్యాంప్ ఆఫీస్లో వాళ్ళు చెప్పిన ఫొటోస్ రిలీజ్ చేయదలుచుకుంది. ఫ్యామిలీ ఫంక్షన్ ఇక్కడ. ఇప్పుడు ఇడుపులపాయలో జరిగింది, ఓపెన్గా ఆమె జరిపిన పబ్లిక్ మీడియాతో సహా చేసింది. ఒకవేళ వాడు వద్దనుకుంటే అక్కడ కూడా మీడియా ఉండేది కాదు, మీరు అది కూడా గుర్తించండి. ది థాట్ దానికి కావాల్సిన ఫోకస్ కావాలనుకున్నారు కాబట్టి ఆ మా రెండు ముక్కలు చెప్పారు, మాట్లాడారు. ఇక్కడ